శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానమునకు భువన విజయం అనే పేరుంది. అంటే ఈ భువన విజయంలో అష్టదిగ్గజములు అనే 8 మంది తెలుగు కవులు పోషించబడ్డారు. ఎవరు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు పోషించాడు ఏంటో చూద్దాం. వాళ్ళు ఎవరో చూద్దాం. వాళ్ళు అలసన పెద్దన, నంది తిమ్మన, దూర్జాటి, అయ్యాలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన, పింగళ సూరన, తెనాలి రామకృష్ణుడు మొదలగువారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి అయిన ఆముక్త మాల్యద, జాంబావతి పరిణయం, మదరాసు చరిత్ర అనే గ్రంథాలను రచించాడు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి ఆంధ్ర భోజుడని కీర్తించబడ్డాడు. అదేవిధంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా రాయలేదు ఆయన, స్వయంగా పేర్కొన్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల యొక్క కళాభివృద్ధి మనం చూద్దాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కళలు కూడా అభివృద్ధి చెందాయి. అయితే శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో కృష్ణాలయాన్ని, హజారా రామాలయాన్ని నిర్మించాడు. తిరుపతి, కంచి, కాళహస్తి, సింహాచలం వంటి ఆలయాలకు గోపురాలు మరియు మండపాలు నిర్మించాడు. అదేవిధంగా ఘనత ఏంటంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కడపటి హిందూ పాలకుల్లో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు. ఇతడు విజయనగర చరిత్రలోనూ కాక గొప్ప భారతదేశ చరిత్రలో మహోన్నతమైన స్థానాన్ని సంపాదించి చక్రవర్తుల్లో ఒకటిగా విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇది శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్ర. అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఏ సంవత్సరాలు పరిపాలించాడు అంటే క్రీస్తు 1509 నుంచి 1529 వరకు. అయితే శ్రీకృష్ణదేవరాయల యొక్క తల్లిదండ్రులు ఎవరు? నరసనాయకుడు, నాగమాంబ, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరియు ఆకృతి వ్యక్తిత్వంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానాన్ని సందర్శించినటువంటి వర్తకుడు ఎవరు ఎవరు అంటే డామింగో ఫేస్, ఇది కూడా కాంపిటేటివ్కి ఇంపార్టెంట్. అదేవిధంగా పోర్చుగీస్ వారితో శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో సంధి చేసుకున్నాడు అంటే క్రీస్తు 1510 ఈయన సంధి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షా మరియు బేదర్ సుల్తాన్ వంటి వాళ్ళను ఓడించాడు. అదేవిధంగా తూర్పు దిగ్విజేత అంటే ఏంటంటే ఆయన నాటి ఒరిస్సా పాలకుడైనటువంటి ప్రతాపరుద్ర గజపతి అనే పాలకుడిని ఓడించి తన కుమార్తె అనేటువంటి అన్నపూర్ణదేవిని వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా సింహాచలం, పోట్నూరు వద్ద విజయ స్తంభాలను నాటించాడు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే దక్షిణ దిగ్విజేతలు ఏంటంటే శ్రీరంగపట్నం అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాడు. పెనుగొండ, ఉమ్మత్తు, శివ సముద్రాన్ని జయించి ఆ ప్రాంతాలన్నింటినీ కలిపి శ్రీరంగపట్నం ఏర్పాటు చేస్తాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు చనిపోతాడంటే క్రీస్తు 1529 మరణిస్తాడు. దీంతో శ్రీకృష్ణదేవరాయల యొక్క జీవిత చరిత్ర అనేది ముగిసింది.